ఏ పార్టీ కొట్టేస్తారు? ఏ పార్టీకి అయినా సార్ చెప్పు. మీరే పాల తెలంగాణకి తెలుగుదేశం కేసీ. ఈసారి ఏ పార్టీకి వెయ్యాలనుకున్నారు? అదే పార్టీకి సార్. తెలుగుదేశం ఎన్ని ఇండ్ల నుంచి ఉంటుండ్రు? ఇక్కడ 20 ఇండ్లా. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది సార్. పెన్షన్ వస్తుందా? ఇక్కడ అంతా మరి ఇక్కడ ఉన్న సమస్యలు, రోడ్డు సమస్యలు ఉన్నాయి అంటున్నారు. మరి ఇక గిస్తూనే ఉన్నాయి సార్. ఇక దోమలు సరిగా. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి మీరు చెప్పలేరా? ఇది ఎమ్మెల్యే ఇక్కడ మాకు గౌరశంకర్ కూనం. ఆయన ఇక్కడ ఏం పట్టించుకోరు. అక్కడనే చేస్తాడు, ఏం చేసినా అక్కడనే చేస్తాడు. ఇక్కడ వచ్చి ఇక ఏం పట్టించుకోరు. ఆడికి వెళ్ళి ఆ ట్రాన్స్ఫారం కాడికి వెళ్ళి ఇక్కడ ఆడు. ఎన్ని రోజుల నుంచి ఈ మోరిల్ నిండు ఉన్నాయి? 6-4 సార్లు ఉన్నాయి. ఎన్ని ఇండ్ల నుంచి? మా కోట రాసులు కట్టిన సంది ఓపెనింగ్ సంది అట్లనే ఉన్నాయి. ఇవి మోరి సమస్య అట్లనే ఉంది. అట్లనే ఉంది, దీన్ని ఎవరు తీర్చలేరు. ఇక్కడ నాకు తెలిసి స్ట్రీట్ లైట్లు ఇట్లా లేవు అనుకుంటా. బస్సులో లైట్లు ఇట్లా లేవు కదా? ఉన్నాయి ఉన్నాయి, కానీ లైట్లు ఉన్నాయి. ఆడొక్కటి అసలు ఉంది, కానీ అది పోయింది, అది పోయినాయి. ఈడ ఉండే ఒకటి, ఇది పోయింది, అక్కడిది పోయింది. ఇవ్వలే వేయరు సార్, ఇవ్వలే వేయరు. నేనంటే తెలంగాణ బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటుంది ఇక్కడ? నేను 20 ఇయర్స్. 20 ఇయర్స్ అంతే. ఇక్కడ అంతా మరి అభివృద్ధి జరిగింది. మీ ఏదైతే ఎమ్మెల్యే మాగంటి గోపినాథారు ఉన్నారో ఇక్కడ, మరి ఇక్కడ సంక్షేమం ఏదైతే మరి డెవలప్మెంట్ చేస్తుందా? అంటే ప్రజెంట్ అయితే పర్లేదు, ఆయన ఇక్కడ రావట్లేదు కాబట్టి ఆయనకి ఏం తెలియదు. బట్ వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాడని చెప్పేసి అని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న స్థానికులు 15 నుంచి ఇవి మోరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోడ్ ప్రాబ్లమ్ ఉంది. రాకనే అంతే రాకనే. ఇక్కడ రీసెంట్ ఓవరు అంబులెన్స్ బుక్ చేసే ఇట్లా అంబులెన్స్ కాల్ చేసి ఇట్లా రావడానికి చాలా కష్టం అనిపోయిందండి. మరి ఇట్లా మరి ఇప్పుడు దీనికి ప్రాబ్లం ఏంటంటే ఆ ఎమ్మెల్యే అనేది కార్పొరేటర్ అనేది మా బస్సులో రావాలి, వస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు ఎలక్షన్స్ అప్పుడు వస్తారు కదా, వస్తారు జస్ట్ అంతే. ఆ ఒక్కరోజే, ఆ ఒక్కరోజే రౌండింగ్కి వస్తారు, వెళ్ళిపోతారు. యాక్చువల్లీ నేను ఇష్యూ అయితే కార్పొరేటర్కి ఎమ్మెల్యేకి అనే ఇష్యూ కాదు, తెలంగాణ కేసీఆర్ కేసు ఉన్నాయి. ఓకే అంతే. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాదు, జస్ట్ కేసీఆర్ సీఎం కావాలా, ముఖ్యమంత్రి కావాలని? ఎస్. ఓకే. ఏం చేస్తుంటారు? డ్రైవర్, ఆటో డ్రైవర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కేసీఆర్ కేసు, కేసీఆర్ కేస్తాం. అవునా? ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా మరి మీకు అంతా? జరుగుతుంది, చేస్తామని అన్నాడు, చేస్తాడో మరి తెలియదు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మరి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్న సొల్యూషన్ చేస్తాడా? చేస్తా అన్నాడు. చేస్తా అన్నారా? మోరి నాల ప్రాబ్లం చేస్తా బాబు. ఏ పార్టీ కొట్టేయాలనుకుంటున్నారు అమ్మ ఈసారి? ఏ పార్టీ కొట్టేయాలనుకుంటున్నారు? ఏ పార్టీ కొట్టేయాలమ్మా చెప్పాలా మీరే? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ కొట్టేయాలనుకుంటున్నారు? మేము మాకు ఇల్లు ఇచ్చిండు కదా. ఎవరు? కేసీఆర్. వచ్చిందా డబుల్ బెడ్రూమ్? వచ్చిందా? వచ్చింది. ఆయనకి వెయ్యాలి కదా మరి. ఓకే. పెన్షన్ వస్తుందా మీకు? పెన్షనే వస్తలేదు, పెన్షన్తోనే వచ్చింది బాగా. ఎన్ని రోజుల అప్లికేషన్ పెట్టి పెన్షన్ లేదు? ఎన్ని ఏళ్ళ నుంచి అప్లై చేస్తున్నారు? ఓ ఇప్పుడు చాలా రోజులే వస్తలేదు. 3 విసిఆర్ కూడా పెట్టినాం, విసిఆర్ కూడా పెట్టినా అది వస్తలేదు. మండల ఆఫీస్కి పోయినాం, అది వాడికెళ్ళి కూడా వస్తలేదు. పెన్షన్ రాందే బాగుంది, చదవని పానాలకు ఎట్లా బతుకుడం? పెన్షన్ చేస్తే బాగు. మేము కేసీఆర్కే ఇస్తాం, కేసీఆర్కే ఇస్తాం. మీకు అంత అభివృద్ధి జరుగుతుంది, కేసీఆర్కే ఇస్తాం. కానీ మాకు పెన్షన్ కావాలి. చేసినాము మళ్ళా మండల కూడా పోయినాము. మరి స్థానిక ఎమ్మెల్యే దగ్గర చెప్పలేరా? మరి మరి అప్లై చేసేమన్నారు వాళ్ళు? వస్తుంది అన్నారు, ఇది వరకు లేవు. మళ్ళా 2 సంవత్సరాలు పెట్టి ఇక్కడ మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ఓటు హక్కు ఉంది ఇక్కడ మీకు? ఓటు ఉంది. ఏది పార్టీకి ఓటు వేయాలనుకుంటారు? కేసీఆర్. అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ మరి? అయితే వస్తాయి ఇంకా ఓటర్లు, ఇంకా రాలేదు. ఓటు రాగానే ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటారు? ఇక వచ్చాడే కేసీఆరే కాదు. ఏ పార్టీ కొట్టేస్తామమ్మ ఈసారి? అమ్మా దేవుడు ఎవరు అన్నం పెట్టిన వాళ్ళకి పార్టీకి అందరు సన్నగా ఉండాలి వేస్తాం.
మరి ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. వస్తుందా? వస్తుంది. వచ్చి తిని తిండేది అనరాదు కదా. మనం పోయేది మనం ఉండేది దగ్గర ఇప్పుడు వస్తున్నది. మూడేళ్ళు అవుతున్నాయి వస్తున్నాయి. అంత మంచి మరి ఏ పార్టీ కొట్టేయాలనుకుంటున్నావు? మేము వేసేది అతనికి రోజు ఇతనికి క్యాషరి క్యాషరికి ఎవరు ఎవరు ఇతని కారు కారు గుర్తు కారు గుర్తు సరే.